Tibra Anarogyaniki Gurai Chikitsa Pontu Vruchendra Chaturthi Mandala Kendra Chandana Yasa Srinivas and a field assistant to Kutumbani Prabhutva Matikanga Atukovani field assistant La Sangam GSE Oka Prakatanalo Prabhutvani Korindi. Chaturthi Mandala Kendra Chana Upadhyami field assistant and Yasa Srinivas Anarogyanto Vruchendra Dukaga Jinkas field assistant La JSE working president Damal Lakshman Matartu Katarendra Rosuga. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాస శ్రీనివాస్ చెందారని మానవతావాదులు ముందుకు వచ్చి ఆయనకు సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా ఆయనకు ఆర్థికంగా చేయూత అందించారని సందర్భంగా కోరారు. శాంతికి మేము అందరం కూడా నివాళి అర్పిస్తున్నాం. మరియు ప్రభుత్వం కూడా అలా కుటుంబంలో ఒక్కొరికి అంటే భార్య ఒక్కొక్కరికి తప్పకుండా ఫీల్ అసెంట్ వచ్చే విధంగా మేము అందరం కూడా ఐక్యమత్యంగా డిఐటీ సార్ను కలిసి మాట్లాడడం జరుగుతుంది. అట్లా కాకుండా కమిషనర్ దగ్గర కూడా పోయి కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తామని తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఆయన ఒక ఆత్మ శాంతికి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చందుర్తి మండలం చందుర్తి గ్రామ ఫీలక్షణ యాస శ్రీనివాసం గత 3 రోజులుగా అవస్థకు గురై ఆకస్మిక మరణం పొందడం జరిగింది. అతడు గత 15 సంవత్సరాలుగా ఉపాధి హామీలో నిర్విరామంగా పనిచేస్తూ ఎటువంటి రిమార్కు లేకుండా తన విధులను నిర్వర్తించడము, తను ఎవరిని కూడా నొప్పించకుండా తన విధి నిర్వర్తనలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవడం జరిగింది. తన కుటుంబ తనకి 3 పిల్లలు ఆకస్మిక మరణం చెందడం వల్ల తన కుటుంబము కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఉపాధి హామీ తరపున ఉన్నది. ఉపాధి హామీకి అతను సేవ చేశాడు కాబట్టి తన కుటుంబముకి ఈ ఫీలక్షణ అనే ఉద్యోగం తన భార్యకి కేటాయించవలసిందిగా మేమందరం కూడా గౌరవ పీడీ గారిని కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి సహాయం చేయడానికి అందరం ముందుంటామని ఈ విధంగా చెప్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి అండదండలుగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఉపాధి హామీ ఐక్యత సహచరుడు తన విధులు నిర్వర్తిస్తూ గత 2 రోజులుగా అనారోగ్యానికి గురై ఆకస్మికంగా ఆ యొక్క కుటుంబానికి యావత్ తెలంగాణ రాష్ట్రం మరియు రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల జేసీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి వారి కుటుంబం వారికి 3 పిల్లలు ఉన్నారు. మరి అర్థంతో చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా మానవతావాదులందరూ కూడా దయచేసి పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగి 16 సంవత్సరాలుగా ఉపాధి హామీలో ఉద్యోగం చేస్తూ అర్ధాంతరంగా మరి తనకు తెలియకుండా తను చనిపోవడం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ఎలాంటి ఆధారం కూడా లేదు కాబట్టి దయచేసి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ లేదా మానవతావాదులందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మా ఇండస్ట్రీల అసోసియేషన్ పరంగా కోరుకుంటూ పెద్దలందరూ కూడా మరి శ్రీనివాస్ యొక్క అర్ధాంతరమైన ఆకస్మిక సావుకు దిగ్భ్రాంతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి తోచిన విధంగా సహాయం చేయడానికి అందరినీ కూడా ఆశించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయం చేసి ఆ కుటుంబానికి మరి చేయుతనిస్తూ అదేవిధంగా శ్రీనివాస అయినటువంటి వాళ్ళ భార్యకి శ్రీనివాస్ అయితే ఈ ఉద్యోగాన్ని ఇప్పటివరకు 16 సంవత్సరాలుగా నిర్వర్తించింది. మరి ఎలాంటి ఆధారం కూడా లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళ భార్యకి ఆ అవకాశాన్ని కల్పిస్తూ భవిష్యత్తులో ఆ ఉద్యోగాన్ని ఆ కుటుంబానికి ఇస్తూ మరి వారి కుటుంబానికి జీవనోపాధిని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి వారికి తప్పకుండా చేయతనియాలని మిగతా వారందరికీ కోరుకుంటున్నాను.